ఇతరికి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత చీప్, ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లేస్తారా? ఆ రోజు సంవత్సరాల తరబడి రోడ్ల వెంపడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి బాబ్బా ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేసారు పోన్లే ఓసారి అవకాశం ఇద్దామని. ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరీ నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరీ వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు, అంతా జనాల తప్పే. జనాలు ఆశబోతులు కాబట్టి, తిండి బోతులు కాబట్టి, బిర్యానీకి ఆశపడే చిల్లర వెదవులు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసేశారు అని చెప్పి ఈరోజు భ్రమలో బ్రతుకుతున్నావే, ఇల్లు ఎక్కడన్నా చూపించుకోవయ్యా, చూపించుకో. ఇతరికి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత చీప్, ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లేస్తారా? ఆ రోజు సంవత్సరాల తరబడి రోడ్ల వెంపడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి బాబ్బా ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేసారు పోన్లే ఓసారి అవకాశం ఇద్దామని. ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరీ నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరీ వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు, అంతా జనాల తప్పే. జనాలు ఆశబోతులు కాబట్టి, తిండి బోతులు కాబట్టి, బిర్యానీకి ఆశపడే చిల్లర వెదవులు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసేశారు అని చెప్పి ఈరోజు భ్రమలో బ్రతుకుతున్నావే, ఇల్లు ఎక్కడన్నా చూపించుకోవయ్యా, చూపించుకో. ఇతరికి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత చీప్, ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లేస్తారా? ఆ రోజు సంవత్సరాల తరబడి రోడ్ల వెంపడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి బాబ్బా ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేసారు పోన్లే ఓసారి అవకాశం ఇద్దామని. ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరీ నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరీ వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు, అంతా జనాల తప్పే. జనాలు ఆశబోతులు కాబట్టి, తిండి బోతులు కాబట్టి, బిర్యానీకి ఆశపడే చిల్లర వెదవులు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసేశారు అని చెప్పి ఈరోజు భ్రమలో బ్రతుకుతున్నావే, ఇల్లు ఎక్కడన్నా చూపించుకోవయ్యా, చూపించుకో.